ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ నేత శుభేందు అధికారి స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. ఎన్నికల ఫలితాలను సవాల్ చేస్తూ దిది కోల్కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరిరువురు నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగారు. మే 2న జరిగిన ఓట్ల లెక్కింపు సందర్భంగా నందిగ్రామ్ కౌంటింగ్ సమయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తొలి 11 రౌండ్లలో అధికారి వెనుకంజలో ఉన్నప్పటికీ తర్వాత 4 రౌండ్లలో ఆయన అనూహ్యంగా పుంజుకున్నారు. ఓ దశలో ఏకంగా 11,000 ఓట్ల తేడాతో ముందంజలో కొనసాగారు. దీనిపై దీది అనేక అనుమానాలు లేవనెత్తారు. కౌంటింగ్ సమయంలో 4 గంటల పాటు సర్వర్ డౌన్ అయిందని, ఆ సమయంలో అవకతవకలు జరిగి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు. తాను గెలుపొందానని, దానికి గవర్నర్ సైతం శుభాకాంక్షలు తెలియజేశారని పేర్కొన్నారు. కానీ ఒక్కసారిగా ఫలితాలన్నీ తారుమారయ్యాయని వాపోయారు. రీకౌంటింగ్ కోరినప్పటికీ ఎన్నికల సంఘం ఒప్పుకోలేదన్నారు. రెండేళ్ల క్రితం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్